ప్లేస్ బెస్ట్ ప్లేస్ ఇది కేవలం 250 మంది ఉండే ఆ గ్రామానికి శీతాకాలంలో దాదాపు 10 లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు అంతటి పాపులర్ టూరిస్ట్ ప్లేస్ లంబసింగి ఇక్కడ మంచు పర్వతాలు కనిపించవు కానీ పొగమంచు కురుస్తూనే ఉంటుంది చలిమంటలు వేసుకోకుండా ఇక్కడ రోజు గడపడం చాలా కష్టం -4 -2 -3 ఆ రేంజ్ లోకి వెళ్ళిపోతుందండి పీక్ వింటర్ సీజన్ లో కూడా లంబసింగి పేరు బాగా ఫేమస్ అయిన ప్రస్తుతం ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉండే చెరువుల వేనందే క్రేజ్ అంత ఈ చెరువుల వేనం కొండపై ఎక్కి చూస్తే మేఘాలు పాల సముద్రంలా కనిపిస్తాయి వేకువనే లంబసింగి చేరుకునే పర్యాటకులు ఇక్కడికి వచ్చి మంచు మేఘాలను ఆస్వాదిస్తారు లంబసింగి కి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాజుంగి రిజర్వాయర్ కూడా పర్యాటక కేంద్రమే పర్యాటక శాఖ ఈ రిజర్వాయర్ పై ఏర్పాటు చేసిన జిప్వే ప్రధాన ఆకర్షణగా మారింది పర్యాటకులను అలరించేందుకు దింసా నృత్యాన్ని కూడా ఏర్పాటు చేసింది దక్షిణాది కాశ్మీర్ గా పేరు పొందిన లంబసింగిలో డిసెంబర్ నుంచి జనవరి చివరి వరకు అతి చల్లటి వాతావరణం ఉంటుంది కొన్నిసార్లు -డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది వేసవిలో కూడా ఇక్కడ ఉష్ణోగ్రత 20 డిగ్రీలు దాటదు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఉదయం 10 గంటలు దాటిన లంబసింగిలో సూర్యుడు కనిపించడు కానీ ఇక్కడికి 2-3 కిలోమీటర్ల దూరంలో మాత్రం సాధారణ వాతావరణమే ఉంటుంది స్థానికులు ఈ ప్రాంతాన్ని కొర్రబైలు అని పిలుస్తారు కొర్రా అంటే కర్రాని బయలు అంటే బయటాని అర్థం ఎవరైనా పొరపాటున ఇంటి బయట పడుకున్నారంటే తెల్లారేసరికి కొయ్యలా బిగుసుకుపోతారనే అర్థంలో అలా పిలుస్తారు ఇక్కడి వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ఒడిషా కర్ణాటక తమిళనాడు నుంచి కూడా పర్యాటకులు వస్తారు ఒకప్పుడు ఎవరికీ తెలియని లంబసింగి ఇప్పుడు టూరిజం స్పాట్లలో టాప్ ర్యాంక్ లో ట్రెండ్ అవుతోంది ఈ అట్మాస్ఫియర్ మనకి అరకులో కూడా ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చిన అట్మాస్ఫియర్ మనకి ఇంకొక దగ్గర దొరుకుతుంది అని నేనైతే ఇంకెక్కడ చూడలేదు ఈ అట్మాస్ఫియర్ అయితే ఈ చలిని మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం పొద్దున్న నుంచి పిల్లలు కూడా మంచి చలిలోని గెంతుతూ అందరూ ఒక మంచి హాలిడే స్పెండ్ చేయడానికి ఇది చాలా చక్కటి ప్లేస్ లంబసింగికి చలికాలంలో సగటున రోజుకు 10 నుంచి 12 వేల మంది పర్యాటకులు వస్తుంటారు ఇక్కడ సీజన్ 4 నెలలు కొనసాగుతుంది 7 ఏళ్ల క్రితం ఒక్కసారిగా ఉష్ణోగ్రత 0 డిగ్రీలకు పడిపోవడంతో అప్పటి నుంచి ఈ ప్రాంతం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది మొదట్లో గంట 2 గంటలు ఉండే పర్యాటకులు ఇప్పుడు రోజంతా గడుపుతున్నారు కొత్తగా పెళ్ళైన జంటలు హనీమూన్ కి ఇక్కడికి వస్తున్నారు విజయవాడ నుంచి ఇదే ఫస్ట్ టైం మేము రావడం లంబసింగికి ఈ అట్మాస్ఫియర్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాము పెళ్ళైన తర్వాత ఎక్కడ హనీమూన్ వెళ్దాం అనుకున్నాం కానీ బట్ ఆంధ్రాలోనే ఇంత మంచి హనీమూన్ స్పాట్ ఉందని ఇక్కడికి వచ్చాము విశాఖపట్నం నుంచి లంబసింగికి 130 కిలోమీటర్ల దూరం అందులో 30 కిలోమీటర్లు ఘాట్ రోడ్డు ప్రయాణమే పర్యాటకుల రద్దీ విపరీతంగా పెరగడంతో లంబసింగిలో ట్రాఫిక్ జామ్లు సర్వసాధారణమైపోయాయి ఇది చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో ఆల్రెడీ చాలా చాలా ఎంజాయ్ చేస్తాం కిడ్స్ అయితే ఇంకా ఎంజాయ్ చేస్తారు కానీ ఇక్కడ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ రావాలంటే అరౌండ్ మనం 4 o'clock కల్లా ఉంటే మాత్రం ఈ అట్మాస్ఫియర్ అంతా సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు లంబసింగి ఫేమస్ కావడంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయి ఇక్కడ నైట్ స్టే చేసేందుకు గుడారాలు టిఫిన్ టీ సెంటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు గోవా తరహాలో ఇక్కడ ఏర్పాటు చేసిన గుడారాలలో దిగేందుకు టూరిస్టులు ఆసక్తి చూపుతున్నారు మేము ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటాము ఎస్పెషల్లీ దిస్ ఇయర్ హైదరాబాద్ నుంచి వచ్చాము పాండమిక్ తర్వాత చాలా రిఫ్రెషింగ్ గా ఉంది ఇక్కడికి రావడం ఎస్పెషల్లీ నాకు ఫైర్ క్యాంప్ టెంట్ హౌస్ అండ్ ఇలాంటి బార్బిక్యూ ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి ఇక్కడ సో తప్పకుండా ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ ఇయర్ చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది మనకు దగ్గరలో ఉన్న ప్లేస్ బెస్ట్ ప్లేస్ ఇది లంబసింగికి ఆంధ్ర కాశ్మీర్ ఆంధ్ర ఊటీ దక్షిణాది కాశ్మీర్ అనే పేర్లు వచ్చాయి టూరిజం శాఖ కూడా ఈ ప్రాంతాన్ని బాగా ప్రమోట్ చేస్తోంది టూరిస్టుల కోసం రిసార్ట్స్ హోటల్స్ కలర్ఫుల్ గుడారాలు ఏర్పాటు చేస్తోంది అతి తక్కువ ఉష్ణోగ్రత కలిగిన ఏకైక ప్రాంతము మన దక్షిణ భారతదేశంలోనే మన లంబసింగి ప్రాంతము కాబట్టి పర్యాటకులకి ఇక్కడ అన్ని వసతులు కూడా అందించాలని ఉన్నతాధికారులు సిద్ధంగా ఉన్నారు కేవలం లంబసింగిలో మాత్రమే ఇలాంటి విభిన్నమైన వాతావరణం ఉంటుంది లంబసింగిలో పర్యావరణ పరిస్థితులే అక్కడి వాతావరణానికి కారణమంటున్నారు నిపుణులు
లంబసింగ్ అన్నది ఏంటంటే ఒక రెండు చిన్న కొండల మధ్యలో డెవలప్ అయిన ఒక ట్రైబల్ హామ్లెట్ అన్నమాట. అంటే ఒక వ్యాలీ లాగా ఉంటుంది. ఈ వ్యాలీ లాగా ఉండడం మూలన ఏంటంటే అక్కడ విండ్స్ అన్ని కొంచెం నేరో ప్యాసేజ్ లోంచి ఉండి అక్కడ ఏదైనా క్లౌడ్ ఫామ్ అయితే ఆ క్లౌడ్స్ ని నిలవనివ్వదు. వాఫ్టింగ్ ఆఫ్ క్లౌడ్స్ అంటే ఆ క్లౌడ్ ఫ్రీ జోన్ ఉండడం మూలన రేడియేషన్ అంతా వెళ్ళిపోయి రేడియేషన్ ఫాగ్ ఆల్మోస్ట్ మనకి 11-12 వరకు కూడా పొద్దున్న మనకి ఫాగ్ ఫామ్ అవుతుంది. అది బేసిక్ గా కారణం.